న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బి కోటలో వృద్ధురాలు దారుణ హత్య. గంగాధర నెల్లూరు కార్డన్ సచ్ దాడుల్లో 10,000 లీటర్ల నాటుసార ధ్వంసం. వైఎస్ఆర్ కాలనీలో తాగునీటి బోరును ప్రారంభించిన ఎమ్మెల్యే నవాజ్ బాషా. వృద్ధురాలు దారుణ హత్య. ఘటనా స్థలాన్ని సందర్శించిన డిఎస్పీ గంగయ్య. పలమనేర్ నియోజకవర్గం వికోట మండల కేంద్రంలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. పట్టణంలోని మసీదు వీధిలో నివాసం ఉంటున్న అలీమాను ఎవరో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ఆదివారం ఉదయం పాలవాడ వచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో ఎదురింటి వారు ఇంట్లో గమనించగా ఆమె అచేతనంగా పడి ఉంది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో ఆమెను ఎవరో హతమార్చి ఇంటి డాక్యుమెంట్లు పూర్తిగా తగలబెట్టిన ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు. ఆమెకు సంబంధించిన బంగారు ఆభరణాలు లేకపోవడంతో ఎవరో దొంగలు కావాలనే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పలమనేర్ డిఎస్పీ గంగయ్య, సిఐ ప్రసాద్ బాబు ఘటనా స్థలాన్ని సందర్శించి హత్య జరిగిన వైనంపై ఆరా తీస్తున్నారు. చిత్తూరు నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సైతం రంగంలోకి దిగాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కరోనా కర్ఫ్యూ సడలింపులో గందరగోళం. పట్టణంలో కూరగాయలు, మాంసం మార్కెట్, దుకాణాలు, హోటళ్లు, టీ కొట్టులో గుంపులు గుంపులుగా జనం. అధికారికంగా వైరస్ తగ్గుముఖం, అనధికారికంగా వైరస్ విజృంభణ చేస్తుందని ఆందోళన. కరోనా నివారణ చర్యలపై జాడలేని పర్యవేక్షణ. ఈ చిత్రాలు చూడండి. మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ సర్కిల్, నెహ్రూ బజార్, రీడింగ్ రూమ్ వీధి, దక్నీపేట, అప్పారావు వీధి, బెంగళూరు బస్టాండ్ ప్రాంతాల్లో కిటకిటలాడుతున్న జనం. వ్యాపారస్తులు సామాజిక దూరం పాటించకపోవడంతో రోగులు అనధికారికంగా నమోదవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా పట్టణ పరిధిలో 3-4 చోట్ల మార్కెట్లు ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. చాలామంది కరోనా బాధితులు ఇంటిలోనే ఉంటూ చికిత్సలు తీసుకుంటూ బయట విచ్చలవిడిగా సంచరిస్తున్నట్లు సమాచారం. అధికారికంగా వచ్చిన వైరస్ కేసులకు అవసరమైన బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా నిమ్మలపల్లె రోడ్ 6 కిలోమీటర్ల దూరంలోని వశిష్ఠ స్కూల్, పట్టణంలోని ఎస్టీ బాలురావు వసతి గృహం, క్వారంటైన్ సెంటర్లతో పాటు జిల్లా ఆసుపత్రి ఆవరణంలో 30 పడకలతో కూడిన జర్మన్ షెడ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మదనపల్లె శాసనసభ్యులు మహమ్మద్ నవాజ్ బాషా అన్నారు. మదనపల్లె మండలం వైఎస్ఆర్ కాలనీ పంచాయతీలో తాగునీటి సమస్య పరిష్కారానికి 350,000 రూపాయలు ఎమ్మెల్యే నిధులతో వేసిన తాగునీటి బోరును ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రారంభించారు. వైఎస్ఆర్ కాలనీ పంచాయతీ జగన్ కాలనీలో తాగునీటి సమస్య ఉందని సర్పంచి తన దృష్టికి తీసుకురావడంతో వెంటనే బోరు వేయించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. బోర్ మోటార్ ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రారంభించారు. 7.5 కాలంగా కరోనా కట్టడి కారణంగా అభివృద్ధి పనులు నిలుపుదల చేయడం జరిగిందని, త్వరలో కాలువలు రోడ్లు అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. అనంతరం తాగునీటి బోర్ మోటార్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి తాజ్, ఉప సర్పంచ్ శ్రీనాథ్, వైఎస్ఆర్సిపి నాయకులు బండి మనోహర్, రామ్మోహన్, వాలంటీర్స్ భవానీ, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాల్గొన్నారు. अल्लाह सुभान अल्लाह तुमने अल्लाह अच्छा रखो ये नाक बोले हैं सोच दो दिन में మాకేమిదేం లేదా సమస్యలు మీరు చెప్పారు మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెట్టి 2019 ఎలక్షన్లో అలాగే మన జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లో అంతా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినారు కాబట్టి మీరు ఏమడిగినా కూడా మా బాధ్యతగా పనిచేయాలి. ప్రజలందరూ ఎన్నుకునేది నాయకునికి ప్రజా సమస్యలు తీర్చేదానికి. నాకు వెంటనే మన బండి మనోహర్ గారు ఇక్కడ డివిజే కాలనీకి ఎవరన్న కాలనీకి బోర్ కావాలంటే వెంటనే ప్రత్యేకంగా వెంటనే 3 రోజుల్లో బోర్ వచ్చింది జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ కరోనా మహమ్మారి వల్ల మీకు అన్ని రోడ్లు కూడా శాంక్షన్ చేసి పోయిన సంవత్సరం కూడా మార్చిలో కరోనా వచ్చింది, మళ్ళీ ఈ సంవత్సరంలో కరోనా వచ్చింది కాబట్టి ఎవరు పనోళ్ళు రావడం లేదు రోడ్లు వేసేదానికి. అతి తొందరలో కూడా ఈ కరోనా మహమ్మారి పోతానే వెంటనే మీ అందరికీ ఎక్కడ కూడా మీ కాలనీల్లో కూడా కానీ మురికి కాలువలు రోడ్లు లేకుండా కూడా వేపిస్తామని చెప్పి శుభాముఖంగా తెలియజేసుకుంటూ మీరు ఎప్పుడు ముఖ్యంగా
మీకేం సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా వెంటనే చేస్తామని తెలియజేసుకుంటూ, మీరు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న పైన మీ సల్లని జీవన ఆశిస్తూ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో టమాటా రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతులపై కపట ప్రేమ చూపించడం దుర్మార్గమైన చర్య అని రాష్ట్ర తెలుగు రైతు నాయకులు రాటకొండ మధుబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక టమాటా మార్కెట్ యార్డును పరిశీలించి టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మధుబాబు ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ, టమాటా రైతులకు నష్టపరిహారం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఎకరాకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు అంగళ్ళు బహిరంగ సభలో మదనపల్లి డివిజన్లో రైతులు టమాటా పంట సాగు చేసి కుటుంబాలు పోషిస్తున్నారని, రైతులకు ఉపయోగకరంగా బల్బ్ తయారీ పరిశ్రమ మరియు కోల్డ్ స్టోరేజీ ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి రైతులు ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా కూడా టమాటా రైతులను పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా వరి పంట దెబ్బతిని అనేక మంది రైతులు నష్టపోయారని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. రైతులు పండించే పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వ కొనుగోలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పూల మురళి, తెలుగు విద్యార్థి సంఘ నాయకులు గండికోట, గణేష్ బాబు, టమాటా రైతులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు రైతులు ఆదుకుంటాము, ధరల స్థిరీకరణ చేస్తాము, టమాటాకు పంపిణీ చేసే ఫ్యాక్టరీ పెడతామని చెప్పాడు కదా. 2 ఏళ్ళు అయిపోయి 3వ సంవత్సరం లేక వచ్చింది కదా. ఏమన్నా నాకు ఏమన్నా తెలిసినా మీకు కూలి ఎంత పోతుంది? కూలీ ఆడవాళ్ళకి తెచ్చిస్తాను, కాయలు పెడతాను. ఖర్చు ఎంత వచ్చింది ఎకరాకు? ఏం పెద్దరా, ఎన్ని బాక్స్ వచ్చింది కూడా అంత ఖర్చులంతా వేస్ట్ అయిపోతున్నాయి. ఏం పాడటం లేదు. ఎకరాకు 1 లక్షన్నర వస్తుంది, 2 లక్షలు ఖర్చు వచ్చేస్తుంది. అడిపోతానది 90, 80, 50 రూపాయలకు లోపల. ఏమన్నా గిట్టుబాటు ధర ఏమైనా ఉంటే, గిట్టుబాటు ధర ఏమైనా ఉంటే అట్లా కలిగించండి. నీ పేరు? పేరు నీ ఊరు చెప్పు. నా పేరు రవి, పూజారు అనుకుంది. నా ఋషివేలి దగ్గర 2 లక్షల దాకా ఖర్చు వచ్చింది. దీనికి ఏదన్నా మన ముఖ్యమంత్రి గారు ఏదన్నా ఆదుకోవాలని వేడుకుంటున్నాము. ఏమంతా నష్టపోయింది, అంతా నేల పోతూ ఉన్నాయి కాయలు. అది అందరికీ ఈరోజు 60 రూపాయలు ఉండి 100 రూపాయలు 100 రూపాయలు లోపలే పోయినాయి. కొన్ని కూలీ కూడా రాలేదు. కొన్ని 10 క్వాలిటీ బాగున్నారు, మిగతావన్నీ వదిలేదు. 30 కేజీల బాక్స్ అవి మాదిరితో ఏమి గిట్టుబాటు లేదు. లారీకి కూలోళ్ళకు ఎకరాకు 2 లక్షలు ఖర్చు వస్తుంది. లారీలకు కూలోళ్ళు సరిపోతూ ఉంది, ఏం మిగలడం లేదు. దీని గురించి ఏదన్నా మన ముఖ్యమంత్రి గారు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మన మదనపల్లి రెవెన్యూ డివిజన్లో టమాటా సాగు అధికంగా ఉంది. తరతరాల నుండి కూడా, పెద్దల కాలం నుండి కూడా ఇక్కడ రైతాంగం అంతా కూడా టమాటా సాగు చేస్తూ జీవనం సాగించేవారు. ఈరోజు ధరలు లేవు. రైతాంగానికి ఈరోజు ఆత్మహత్యలే శరణ్యంగా మిగిలినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆనాడు పాదయాత్ర చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మదనపల్లి కేంద్రంగా టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ పెడతానని చెప్పి, రైతాంగానికి అంతా కూడా గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడు. 2 సంవత్సరాల్లో పరిశ్రమను తెస్తాను, స్థాపిస్తాను అని చెప్పాడు. కానీ ఈరోజు ఆచరణలో లేదు. ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, అయ్యా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పక్క రైతాంగాన్ని అంతా కూడా ఆదుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి పల్స్ తయారు చేసి విదేశాల్లో రైతాంగానికి అక్కడ అదంతా కూడా జ్యూస్ అమ్మి రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాల్సిందిగా కోరుకుంటూ
అదేవిధంగా ఈరోజు వరి గిట్టుబాటు ధర లేదు, క్వింటాల్కు 2,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలి. అదేవిధంగా పూల రైతాంగానికి, మామిడి రైతాంగానికి కూడా ఆదుకోవాలి. వారందరికీ కూడా 1 ఎకరాకు 2 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఈ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మదనపల్లి ప్రాంతంలో చాలామంది పేద రైతులకు ఉపాధి కల్పిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉద్యాన పంట అయినటువంటి టమాటాను రైతులందరూ వాణిజ్య స్థాయిలో సాగు చేసుకుంటున్నారు. ప్రధానంగా ఆదాయం రైతులకంతా కూడా ఈ టమాటా మీదే. ఈ మదనపల్లి చుట్టుపక్కల ఈ 13 మండలాల్లో కూడా మదనపల్లి డివిజన్కి సంబంధించి ఈ 13 మండలాల్లో ప్రధానమైనటువంటి పంట. దురదృష్టవశాత్తు గత 2 సంవత్సరాలుగా ఈ పంటకు రేట్ లేక, కొనేవాళ్ళు లేక, చేసినటువంటి పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాకుండా రైతులంతా కింద పోసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలి. టమాటా సాగు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా హార్టికల్చర్ ద్వారా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి 50,000 రూపాయలు చొప్పున హార్టికల్చర్ ద్వారా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతాంగం ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో రైతులు అనేవాళ్ళు లేకుండా పోతారు, ఆత్మహత్యలకు దోహదమవుతారు. కాబట్టి రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సమర్పిస్తున్నాం పరిణయ కలెక్షన్స్. నిశ్చితార్థం నుండి వ్రతం వరకు ప్రతి వేడుక కోసం ప్రత్యేక వస్త్రాలు మీకోసం. పట్టు, హై ఫ్యాన్సీ సారీస్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఏవైనా కమనీయమైన వివాహ వేడుకలకు రమణీయమైన అద్భుత వస్త్రాలు, కళ్యాణ తిలకం దిద్దుకున్న కోమలాంగి, కడగంటి చూపుల దారాలతో జరి వెలుగులు పోటీ పడుతున్నాయంటే అవి ఖచ్చితంగా ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారి వస్త్రాలే అయి ఉంటాయి. విలక్షణమైన వస్త్రాలు, అద్భుతమైన బహుమతులు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అన్నిటిపై హోల్సేల్ ధరల్లో ఉన్న వస్త్రాలపై మరలా ఫ్లాట్ 10% ప్రత్యేక డిస్కౌంట్. అన్ని రకాల వస్త్రాలకు అసలైన వేదిక నాణ్యత, మన్నిక, మేమిచ్చే కానుక, అద్భుతమైన డిజైన్లు, లెక్కకు మించిన వెరైటీలు, నమ్మశక్యంగాని అత్యంత తగ్గింపు ధరలు, సరికొత్త డిజైన్లలో మనసు దోచే పరిణయ కలెక్షన్స్. అన్ని రకాల వస్త్రాలపై 10% ప్రత్యేక డిస్కౌంట్. కస్టమర్ల అభిమానానికి పుట్టినిల్లు ధనలక్ష్మి షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. స్ఫూర్తి ఫౌండేషన్, స్రిడ్స్ స్వచ్ఛంద సంస్థ, ధాత్రి ఫౌండేషన్ సంయుక్త దాతృత్వం ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ కాంటైనర్స్ వితరణ. మదనపల్లి జిల్లా ఆసుపత్రి కోవిడ్ సెంటర్కు 4, బి కొత్తకోట కమ్యూనిటీ ఆసుపత్రి కోవిడ్ సెంటర్కు 3 వంతున మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆదివారం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కోవిడ్ సెంటర్ నందు స్ఫూర్తి ఫౌండేషన్, స్రిడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా 7 ఆక్సిజన్ కాంటైనర్స్ అందజేయడం జరిగింది. మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ, కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దాతలు ముందుకు రావడం అభినందనీయమని, చాలామంది ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న క్రమంలో దాతలు ఆక్సిజన్ కాంటైనర్స్ అందజేయడం ప్రాణదానం చేయడమే అన్నారు. దాత హేమశేఖర్ మాట్లాడుతూ, కరోనా విపత్కర సమయంలో స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా కరోనాతో హోమ్ ఐసోలేషన్లో ఉండేవారికి మెడికల్ కిట్స్ అందజేయడం జరిగిందని గుర్తు చేశారు. దీంతో పాటుగా పల్స్ ఆక్సిమీటర్లు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ స్వాతి, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతుందో, గత 1.5 సంవత్సరంగా ప్రజలందరూ
ఇబ్బంది పడుతుంది చూసి, ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారో, దాంట్లో హైదరాబాద్లో కూడా ఒక భాగంగా ఈ శృతి ఫౌండేషన్ ప్రత్యూష గారు ఈ మదనపల్లికి కూడా ఇంతకుముందు కొన్ని కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కిట్లో భాగంగా ఈరోజు మళ్ళీ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మదనపల్లికి ఒక 4 ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ మేనేజర్ హేమచంద్ర గారు ఈరోజు వచ్చి మదనపల్లిలో ఈ మన ధాత్రి ఫౌండేషన్ ద్వారా ప్రజలందరికీ సేవ చేయాలని చెప్పి మంచి మనసుతో మంచి ఉద్దేశంగా ఇచ్చారు. ప్రత్యేకంగా ఈ శృతి ఫౌండేషన్ ప్రత్యూష గారికి మదనపల్లి పైన దృష్టి పెట్టి, మదనపల్లి పైన ఇంత మంచి ఆలోచన పెట్టి సేవలు చేస్తున్న దానికి వాళ్ళ తరఫున ఈ మన ధాత్రి ఫౌండేషన్ స్వాతి గారు అలాగే చిన్ని అందరూ కూడా కలిసి ఈ హేమచంద్ర ద్వారా ప్రజలకు సేవ చేయాలని చెప్పి మంచి మనసుతో మదనపల్లి చేస్తుందానికి ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కరోనా మహమ్మారి ఉందో యావత్ ప్రపంచం ఇప్పుడు కొద్దిగా స్లో డౌన్ అయింది, ముందైతే చాలా ఇబ్బందికరంగా మారేది. ఆ ఇబ్బందికరంగా అంటే ఈరోజు మనకి ఎక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 120 బెడ్ ఉంటే ఇన్ పేషెంట్లు 80-90 వరకు ఉన్నారు. అక్కడ కూడా 40-30 బెడ్ దాకా ఖాళీగా ఉన్నాయి. ఈరోజు దేవుని దయ, మీ అందరి ప్రార్థన వలన ఈరోజు ఎక్కడ కూడా అంత కష్టంగా లేదు. కాబట్టి ఏదైతే ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇచ్చినారో వాళ్ళు కూడా రాబోయే కాలంలో 3rd wave వస్తుంది అంటున్నారు. ఆ 3rd wave కూడా రాకుండా ప్రజలందరూ దేవునికి ప్రార్థించాలని చెప్పి, ఇంత గొప్ప మనసు ఉండే వాళ్ళంతా ఈ సమాజానికి పనిచేస్తున్నారు కాబట్టి అందరూ కూడా వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనమందరము ఏదైతే వాళ్ళు సేవలు చేస్తున్నారో వాళ్ళు కూడా అభినందించాలని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లా శృతి ఫౌండేషన్కు ఈ ధాత్రి ఫౌండేషన్ స్వాతి గారికి కూడా, వాళ్ళ శృతి ఫౌండేషన్ మేనేజర్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గంగాధర నెల్లూరు కార్డన్ సర్చ్ దాడుల్లో 10,000 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం, 7 అరెస్ట్. చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు పాలసముద్రం మండలం అయ్యవారి కండ్రిగ అటవీ ప్రాంతంలో ఈస్ట్ సిఐఏ బాలయ్య ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ ఎస్ఈబి పోలీసులతో కలిసి నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 10,000 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేసి 100 లీటర్ల నాటుసారాను 5 స్కూటర్లను సీజ్ చేశారు. ఈ దాడుల్లో 27 ముద్దాయిలను గుర్తించగా 7 అరెస్టు చేశారు. ఉదయం ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ దాడుల్లో ఆర్ఐ వీరేష్, ఆర్ఎస్ఐ శ్రీనివాసులు, ఎస్ఐలు శేషావళి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అగ్గి పెట్టలేదు కదా, తెచ్చిందా? అవి ఆయన దగ్గర ఉంది కదా. Thank you.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.